టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాల అంశంలో లబ్ధిదారులైన పేదవారికి సీఎం జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ఆయన వినూత్న నిరసన చేపట్టి ఏలూరులో భిక్షాటన చేశారు. ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ నేత రోడ్డుపైనే బస చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి రోడ్డుపైనే బ్రష్ చేసి స్నానం చేసి అక్కడే టిఫిన్ చేస్తున్నారు. టిడ్కో ఇళ్ల అంశంలో ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని, ఆ అన్యాయాన్ని వివరించేందుకు తాను పూనుకున్నానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఈ నెల 15న తలపెట్టిన పాలకొల్లు చూడు అనే కార్యక్రమానికి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్డుపై భిక్షాటన చేస్తూ వైసీపీ ప్రభుత్వ పనితీరును ఎమ్మెల్యే ఎండగట్టారు. పాదయాత్రలో భాగంగా ఆయన రోడ్డు మీదనే బస చేస్తున్నారు. ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళ సొంతంటి కళ నెరవేర్చాలని వాళ్ళు 90% ఇండియా కిట్టు పూర్తి చేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో కరబస్తా సిమెంట్ కానీ 1 రూపాయి కానీ పెట్టకపోవడంతో నెల నెల కూడా 3,000 నుంచి 5,000 రూపాయలు అంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క లబ్ధిదారుడు కూడా అక్కడ ఇల్లు ఉండి కూడా ఇక్కడ 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు అద్దె నష్టపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అదేవిధంగా ఏదైతే ఇల్లు మరి కేటాయించినట్లు ఇల్లు తాళంచే ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద ఈ జగన్మోహన్ రెడ్డి మరి 4 లక్షల రూపాయలు ఏదైతే లోన్ తీసుకుని ఈవేళ 4 లక్షల రూపాయలకి వడ్డీతోటి చక్ర వడ్డీతోటి కూడా మరి వాయిదాలు కట్టాలని చెప్పి వాళ్ళకి బ్యాంకు నోటీసులు 70,000, 80,000, 120,000 ఇవ్వమని ఈవేళ బ్యాంకుల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నోటీసులు పంపుతూ ఉన్నాడో దానితో ఈవేళ పాప ఆ పేదలు, ఆ మహిళలు సొంతింటి కల మాట నుంచి ఈ అద్దెల భారం మేము ఎట్లా భరిస్తాము, ఏదైతే ఈ యొక్క బ్యాంకు వాయిదాలు మేము ఎట్లా కట్టుకోగలుగుతాం 70,000, 80,000 ఒక్కొక్కళ్ళు పెన్షన్ మీద బతుకుతూ ఉన్నాం, ఒక్కొక్కళ్ళు 10 ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకుతూ ఉన్నాము, ఒక్కొక్కళ్ళు భర్త పని చేయలేనటువంటి స్థితిలో కుటుంబం నడవడమే మాకు కష్టంగా ఉంది, ఇటువంటి స్థితిలో 70,000, 80,000 బ్యాంకు వాయిదా మేము ఎట్లా చెల్లించగలుగుతాం, మేము మధ్యతరగతి వాళ్ళం, మేము పేదలం, మేము మహిళలం, అందుకే మాకు ఇల్లు అని అడిగాము తప్ప అన్నీ ఉంటే 70,000, 80,000 మరి బాకీ కట్టేటువంటి స్తోమత మాకుంటే ఈ బాధలు ఈ కష్టాలు మాకు ఎందుకు ఉంటాయని చెప్పి ఈవేళ ఎవరైతే టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ అద్దెలు కట్టుకోలేక మా బ్యాంకు బకాయిలు వాయిదాలు కట్టుకోలేక మరి అటువంటి బకాయిలు వాయిదాలు కనుక నోటీసులు ఇస్తే మరి ఈవేళ భిక్షాటనే మాకు సరణీయమని చెప్పి ఈవేళ పాలకొల్లు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో దగా పడ్డటువంటి వాసపోయినటువంటి ఆ మహిళలందరూ కూడా ఈ యొక్క అద్దె బాధలు తప్పాలన్నా ఈ యొక్క బ్యాంకు వాయిదాలు కట్టాలన్నా మాకు భిక్షాటనే గతి అని చెప్పి ఈవేళ పాలకొల్లు మెయిన్ రోడ్లో షాపు షాపుకి తిరిగి మరి ఈవేళ ఆ మహిళలు ఆ భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆఖరికి జామకాయలు అమ్ముకునే బండి దగ్గర నుంచి డోళ్లు కుట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి దీపావళి పమ్మీదులు అమ్ముకునేటువంటి వ్యక్తి దగ్గర నుంచి స్పందించి వాళ్ళ బ్యాంకు బకాయిల నిమిత్తం అద్దెల నిమిత్తం వాళ్ళ డిబ్బీలో ఎంతో కొంత తునవో పనమో ఓపిక మట్టి చేశారు. మాకు నిర్ణయిందండి ఇల్లు ఇచ్చి, అక్కడ వసతులు లేవు ఏమి లేవండి, ఇల్లు ఇచ్చేసారు కానీ అప్పుడేమో నోటీసులు కట్టమని మా బ్యాంక్ నుంచి నోటీసులు వచ్చినాయండి, అది కనుక కట్టకపోతే కనుక అలం పడేస్తామని బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. మొత్తం 4,25,000 కట్టమంటున్నారండి ఏలూరు బ్యాంకు అడిగా మా ఎమ్మెల్యే గారిని తీసుకున్నాను అడిగితే డైరెక్ట్ ఇప్పుడు ఎవరున్నారో ముఖ్యమంత్రి ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోయినాయండి, మరి ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతే రేపు వద్దు మా పిల్లల చదువు రేపు ఏదైనా అవసరం వస్తుంది మా భర్తకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది అప్పుడు మేము